Drop it. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఏపీ PGECET 2023కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్స్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ని ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చూద్దాం. మనం ఫస్ట్ ఏపీ PGECET కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్లయితే, ఇది ఫ్రెండ్స్ ఏపీ PGECET కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్. మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్స్ అయితే March 21 నుండి స్టార్ట్ కావడం జరిగింది. ఎలాంటి ఫైన్ లేకుండా అప్లికేషన్ ఫామ్స్ సబ్మిట్ చేసుకోవడము April 30 వరకు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఇక ₹500 ఫైన్ తోటి May 1 నుండి May 6 వరకు, ₹2000 ఫైన్ తోటి May 7 నుండి May 10 వరకు, ₹5000 ఫైన్ తోటి May 11 నుండి 14 వరకు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఏవైతే అప్లికేషన్ ఫామ్స్లో కరెక్షన్స్ ఉన్నట్లయితే అవి సబ్మిట్ చేసుకోవడం కరెక్ట్ చేసుకోవడానికి May 15 నుండి May 16 వరకు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఏపీ PGECET కి సంబంధించిన ఆల్ టికెట్స్ May 22 అందుబాటులో ఉండనున్నాయి. ఇక ఎగ్జామ్ డేట్కి సంబంధించి చూసినట్లయితే May 28 నుండి 30 వరకు కండక్ట్ చేయనున్నారు. వాటికి సంబంధించి టైమింగ్ చూసినట్లయితే ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయనున్నారు. ఫ్రెండ్స్, ఇక ప్రిలిమినరీకి సంబంధించి ఆ డేట్స్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించి అబ్జెక్షన్లు అయితే వాటికి సంబంధించిన డేట్స్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ మనకు ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక ఏపీ PGECET కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది చూద్దాం. ఇక్కడ మనకు మొత్తం 4 స్టెప్పుల్లో ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్స్ అయితే సబ్మిట్ చేయవచ్చు. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఫీజు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సెకండ్ స్టెప్ వచ్చేసి పేమెంట్ యొక్క స్టేటస్ చెక్ చేసుకోవడము. థర్డ్ స్టెప్ అప్లికేషన్ ఫామ్ను ఫిల్ చేయడము. ఫోర్త్ స్టెప్ వచ్చేసి అప్లికేషన్ ఫామ్ను ప్రింట్అవుట్ తీసుకోవడము. ఫోర్త్ స్టెప్ ఫ్రెండ్స్, ఇందులో మనము ఫస్ట్ స్టెప్ అయినటువంటి ఫీజు పేమెంట్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మనం ఒక టిక్ మార్క్ అనేది చేసుకున్న తర్వాతకి ఇక్కడ మీ యొక్క డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, క్వాలిఫైయింగ్ డిగ్రీ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాతకి మీ యొక్క క్యాండిడేట్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్, క్యాండిడేట్ నేమ్ ఎస్ఎస్సీలో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మొబైల్ నెంబరు. మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఆ మొబైల్ నెంబర్ ఎవరిది అనేది మనం ఇక్కడ ఇక్కడ ఆప్షన్స్ అయితే ఎంచుకోవాల్సి ఉంటుంది. సెల్ఫ్ ఆ, ఫాదర్దా, మదర్దా, లేకపోతే రిలేటివ్స్కి సంబంధించిన మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు. ఈ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అయితే మనకు మ్యాండేటరీ అయితే ఏం కాదు, మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ ఐడి. ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, దాని తర్వాతకి మీ యొక్క కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓసీనా, బీసీనా, ఎస్సీనా, ఎస్టీనా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి క్వాలిఫైయింగ్ డిగ్రీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క డిగ్రీలో ఏ గ్రూప్స్కి సంబంధించి దానికి సంబంధించిన గ్రూప్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్పెషలైజేషన్ ఇన్ క్వాలిఫైయింగ్ డిగ్రీకి సంబంధించిన సబ్జెక్ట్స్ కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించి కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోగానే నెక్స్ట్ మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. PGECET కి సంబంధించి ఎగ్జామినేషన్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి మీరు ఏ ఎగ్జామ్ రాస్తున్నారో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. ఆ విధంగా మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి నెక్స్ట్ పేమెంట్ ఆప్షన్స్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం 4 ఆప్షన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ 4 ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్ ఎంచుకున్న తర్వాతకి వెరిఫై ఈమెయిల్ అండ్ పే అని క్లిక్ చేసినట్లయితే మీ మెయిల్ ఐడికి ఒక వెరిఫికేషన్ లింక్ అయితే రావడం జరుగుతుంది. అది వెరిఫికేషన్ చేసుకోగానే మనకు పేమెంట్ లింక్ గేట్వే అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క కార్డు నెంబరు, అదేవిధంగా ఎక్స్పైరీ డేటు, CVV నెంబరు, కార్డు యొక్క నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాతకి మేక్ పేమెంట్ అని క్లిక్ చేసినట్లయితే మీ యొక్క పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ కావడం జరుగుతుంది. దానికి సంబంధించి ఈ విధంగా అయితే మీకు మెసేజ్ రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, యువర్ పేమెంట్ డన్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి ఒక పేమెంట్ ఐడియా అయితే మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. మీ యొక్క నేము, అదేవిధంగా మీకు సంబంధించి మొబైల్ నెంబరు, ఎంత అమౌంట్ పే చేశారు, దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ అని క్లిక్ చేయొచ్చు, లేదా ఆ పేమెంట్ యొక్క స్టేటస్ చెక్ చేసుకోవడానికి మళ్ళీ హోమ్ పేజ్లోకి వెళ్ళి ఇక్కడ సెకండ్ స్టెప్ అయినటువంటి పేమెంట్ స్టేటస్ అని క్లిక్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ క్వాలిఫైయింగ్ డిగ్రీ, ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబరు, మొబైల్ నెంబరు ఎంట్రీ చేసిన తర్వాతకి చెక్ పేమెంట్ స్టేటస్ అని క్లిక్ చేసినట్లయితే
ఈ విధంగా మనకు సంబంధించి పేమెంట్ రిఫరెన్స్ ఐడితో పాటు స్టేటస్ కూడా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు సక్సెస్ అని రావడం జరిగింది కాబట్టి మన పేమెంట్ అనేది సక్సెస్గా కంప్లీట్ అయినట్టు. ఒకవేళ ఫెయిల్ అయినట్లయితే మళ్ళీ ఫీజ్ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సక్సెస్ అయింది కాబట్టి ఏదైతే థర్డ్ స్టెప్ ఉందో మళ్ళీ హోమ్ పేజ్లోకి వెళ్ళి ఇక్కడ ఏదైతే ఫిల్ అప్లికేషన్ ఫామ్ అనే థర్డ్ స్టెప్ ఏదైతుందో దీన్ని క్లిక్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మనకు పేమెంట్ రిఫరెన్స్ ఐడి, అదేవిధంగా డిగ్రీ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబరు, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేసిన తర్వాతకి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ అని క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా అయితే మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీ యొక్క క్యాండిడేట్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది, కొన్ని ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది, లేనటు వాటి మనం ఖచ్చితంగా ఎంట్రీ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, మదర్ నేము, ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాతకి జెండర్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డ్ నెంబరు, ఆధార్ కార్డ్ నెంబర్ కూడా ఇక్కడ ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఖచ్చితంగా మనకు మ్యాండేటెడ్ డీటెయిల్స్ కాబట్టి ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి రేషన్ కార్డ్ నెంబర్, రేషన్ కార్డ్ నెంబర్ అయితే మనకు ఆప్షనల్, మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. నెక్స్ట్ వచ్చేసి యాన్యువల్ ఇన్కమ్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. బిలో 1 ల్యాక్, అబోవ్ 1 ల్యాక, బిలో 2 ల్యాక, 2 ల్యాక్ అబోవ్నా, లేకపోతే బిలో 8 ల్యాక, అబోవ్ 8 ల్యాక్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కేటగిరీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఆటోమేటిక్గా మనకు కేటగిరీ అనేది రావడం జరుగుతుంది. మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంట్రీ చేసినట్లయితే మీకు దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఓసీ కేటగిరీకి సంబంధించి ఎవరైనా ఉన్నట్లయితే వారు ఓసీన్లో ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించి ఎలిజిబిలిటీ ఉందా లేదా ఎస్ఆర్ను అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఎస్ అయితే ఆ ఎస్కి సంబంధించి ఏదైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ రిజర్వేషన్కి సంబంధించి ఏమైనా ఆప్షన్ మీకు ఉన్నట్లయితే వాటికి సంబంధించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పిహెచ్ క్యాండిడేట్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఎవరైనా ఉన్నట్లయితే వారికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మైనార్టీ, నాన్ మైనార్టీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నాన్ మైనార్టీ అయితే నాన్ మైనార్టీ, మైనార్టీ అయితే మైనార్టీ అనేది ఇక్కడ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్ బ్యాంక్ డీటెయిల్స్. ఈ క్యాండిడేట్ బ్యాంక్ డీటెయిల్స్ అనేది మనకు మ్యాండేటరీ కాదు, మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు, మనకి ఇది ఆప్షనల్ ఫ్రెండ్స్. బ్యాంక్ డీటెయిల్స్ అయితే మనకు మ్యాండేటరీ అయితే ఏమి కాదు. నెక్స్ట్ వచ్చేసి ప్రజెంట్ అడ్రస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ హౌస్ నెంబరు, విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్కోడు, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఏదైతే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇవన్నీ మనకు మ్యాండేటరీ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పర్మనెంట్ అడ్రస్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయినట్లయితే ఇక్కడ ఒక టిక్ మార్క్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ డిఫరెంట్గా ఉన్నట్లయితే ఇవన్నీ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క ఎగ్జామినేషన్ క్వాలిఫైయింగ్ డిగ్రీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అదేవిధంగా స్పెషలైజేషన్కి సంబంధించిన డిగ్రీ ఏదైతే క్వాలిఫైయింగ్ డిగ్రీ ఉంటుందో దానికి సంబంధించిన స్పెషలైజేషన్, అదేవిధంగా హాల్ టికెట్ నెంబరు, ఇయర్ ఆఫ్ పాసు, మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్సికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఎస్ఎస్సి అనేది రూరలా అర్బనా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి హాల్ టికెట్ నెంబర్, ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాతకి మంత్ ఆఫ్ పాస్, ఇయర్ ఆఫ్ పాస్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంటర్మీడియట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఎంట్రీ చేయాలి. రూరలా అర్బనా అనేది ఇంటర్మీడియట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి ఇంటర్మీడియట్ యొక్క హాల్ టికెట్ నెంబరు, మంత్ ఆఫ్ పాస్, ఇయర్ ఆఫ్ పాస్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ప్లేస్ ఆఫ్ స్టడీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు సంబంధించి ఏ క్లాసు, ఏ విలేజ్లో, ఏ స్కూల్లో, ఏ ఇయర్లో వాటికి సంబంధించిన ఎగ్జామ్స్ అపియర్ అయ్యారో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇయర్ ఆఫ్ పాస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ ఇయర్ ఆఫ్ ఫస్ట్ అపీరియన్స్ అంటే మీరు ఫస్ట్ టైం ఆ ఇయర్కి సంబంధించిన ఎగ్జామ్, యాన్యువల్ ఎగ్జామ్ అనేది ఎప్పుడు రాస్తున్నారు ఫస్ట్ టైం అనేది దానికి సంబంధించి ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి లోకల్ ఏరియా. లోకల్ ఏరియాకి సంబంధించి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫర్ లోకల్ స్టేటస్ ఆఫ్ స్టూడెంట్స్ మైగ్రేటెడ్ ఫ్రమ్ తెలంగాణ టు ఏపీ
రిఫర్ హోమ్ పేజ్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎవరైనా తెలంగాణ నుండి వచ్చినట్లయితే వారికి సంబంధించి హోమ్ పేజ్లో ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది, దానికి సంబంధించి సబ్మిట్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఏదైతే టెస్ట్ సెంటర్స్కి సంబంధించిన ప్రిఫరెన్స్లు అయితే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు ప్రిఫరెన్స్ 1, 2 అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ రెండు మనకు ఎక్కడ టెస్ట్ సెంటర్ కంఫర్ట్గా ఉంటుందో, తొందరగా రీచ్ కావడానికి వీలుంటుందో దానికి సంబంధించి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఫోటో సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో వచ్చేసి 50 KB, సిగ్నేచర్ వచ్చేసి 30 KB ఉండేలాగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అప్లోడ్ చేసిన తర్వాతకి మనకి ఇక్కడ ఒక టిక్ మార్క్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ ప్రివ్యూ అండ్ సబ్మిట్ బటన్ని క్లిక్ చేసినట్లయితే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాతకి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని పూర్తిగా చెక్ చేసుకున్న తర్వాతకి ఎలాంటి మిస్టేక్స్ లేవని కన్ఫర్మ్ చేసుకున్నాక ఏదైతే కన్ఫర్మ్ అండ్ ప్రీస్ బటన్ ఉందో ఆ కన్ఫర్మ్ అండ్ ప్రీస్ బటన్ని క్లిక్ చేసినట్లయితే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే ఇక్కడ మోడిఫై అని క్లిక్ చేసేసి ఏదైతే మిస్టేక్ పోయిందో దాన్ని మళ్ళీ కరెక్ట్ చేసుకున్న తర్వాతకి మళ్ళీ ప్రివ్యూ అండ్ సబ్మిట్ బటన్ని క్లిక్ చేసేసి కన్ఫర్మ్ అండ్ ప్రీస్ బటన్ని క్లిక్ చేసినట్లయితే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మనకు రావడం జరుగుతుంది. అప్లికేషన్ కన్ఫర్మ్డ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ని నోట్ చేసుకున్న తర్వాతకి ప్రింట్ అప్లికేషన్ అని క్లిక్ చేసినట్లయితే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు, ఫోటో, సిగ్నేచర్, అదేవిధంగా ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, మీ యొక్క క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, మీ డీటెయిల్స్, అదేవిధంగా మీరు ఏదైతే ఎంట్రీ చేశారో అప్లికేషన్ ఫామ్లో వాటికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ విధంగా మనకు అప్లికేషన్ ఫామ్లో అయితే రావడం జరుగుతుంది. మనకి ఇక్కడ ప్రింట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ప్రింట్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ప్రింట్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మీ యొక్క APPGECET 2023కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.